జానుడు మురవేదము బారుడు మూరేడు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మురుగుతూ ఉన్నాడు. వాళ్ళ నేను రేవంత్ రెడ్డిని నేను సవాల్ చేస్తూ ఉన్నా, ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. బిడ్డ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్లో కుక్క మురిగినట్టు మురుగుడు కాదు. వాళ్ళ తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు, నీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా గమనిస్తున్నాయి. హుజురాబాద్ గురించి నువ్వు ఇంత మాట్లాడతలేవు. ఈటల రాజేందర్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావా? మీ ఇద్దరి మ్యాచ్ ఫిక్సింగ్కు మధ్యలో కోదండరాం విశ్వేశ్వర రెడ్డి ఉన్నారా? హుజురాబాద్లో ఉప ఎన్నిక ఉంటే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ హుజురాబాద్ మీద శ్రద్ధ పెడితే, దృష్టి పెడితే నువ్వు ఒక్క హుజురాబాద్ తప్ప అన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈటల రాజేందర్తో నీకు ఉన్నటువంటిది ఏంది? ఈటల రాజేందర్తో నువ్వు ఎందుకు లాలించి పడ్డావు? ఒక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పినావు కాంగ్రెస్ పార్టీ కొంచెం కష్టమే అని చెప్పి. కాబట్టి ఇవాళ నువ్వు కుక్కలాగా హైదరాబాద్లోనూ ఇంకో దగ్గర నువ్వు మరుగుడు కాదు, ముచ్చుకునుడు కాదు. హుజురాబాద్ మీద నీ పార్టీ వైఖరి ఏంది, నీ వైఖరి ఏంది, పిసిసి అధ్యక్షుడిగా సమాధానం చెప్పాలి. ఇవాళ నేను సవాల్ చేస్తూ ఉన్నా, ఇటా నువ్వు హుజురాబాద్లో రంగంలోకి దిగాలి. మీ కాంగ్రెస్ పార్టీ నీకు దమ్ముంటే, నువ్వు మనిషివి అయితే నువ్వు డిపాజిట్ తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్లో. బయట మురుగుడు ముచ్చుకునుడు కాదు, నువ్వు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయినాక మొట్టమొదటి ఎన్నిక కదా బిడ్డ. సిగ్గు శరం ఉంటే, సీము నెత్తురుంటే, నువ్వు మనిషివే అయితే హుజురాబాద్లో గట్టిగా నిలబడాలి, నువ్వు డిపాజిట్ తెచ్చుకోవాలి. ఇలా మా కేటీఆర్ గారి మీద ఎట్లా పడతాట నిన్న మనం మాట్లాడుతున్నాం, కేటీఆర్ మీద మాట్లాడే స్థాయి బిడ్డని. కేటీఆర్ ఈజ్ ఎ గ్లోబల్ లీడర్. ఆయన భాష, ఆయన యొక్క శ్రమ, ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయనకున్నటువంటి నైపుణ్యం వల్ల ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. వీళ్ళని సంగతి మొత్తం తెలుసు రేవంత్, మొత్తం బయట పెడతావు. నాకు కూడా తట్టుకోలేవు, నువ్వు బయట తిరగలేవు. ఇంట్లో నీ పిల్లని కూడా నీకు తిండి పెట్టదు, ఆ పరిస్థితి వస్తుంది. మేము నీ విషయాలని బయట పెడితే నువ్వు ఢిల్లీలో ఏమేం చేస్తున్నావు మొత్తం తెలుసుకోడక. మాకు నువ్వు ఢిల్లీలో ఏం చేస్తున్నావు, హైదరాబాద్ గతంలో ఏం చేసినావు, నీ సంగతి ఏంది, నీ బతుకు ఏంది, నీ చరిత్ర ఏంది మొత్తం తెలుసు. మేము బయట పెడితే బిడ్డ నీ పిల్లని కూడా నీకు ఇంట్లో నిలువయ్యారు, గుర్తుపెట్టుకో. కాబట్టి మా కేటీఆర్ మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా నేను రేవంత్ చిత్తం వదులుతా ఉన్నాను. ఒక చంద్రబాబు నాయుడు బినామీగా, చంద్రబాబు నాయుడు ఏజెంట్గా, చంద్రబాబు నాయుడు ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి మూడు రంగుల జెండా పట్టుకుని వచ్చినటువంటి ఒక దొంగ ఉన్నాడు. చెంచల్గూడ జైల్లో, చెల్లపల్లి జైల్లో చిప్పకూడదినటువంటి దొంగ ఉన్నాడు. ఇవాళ నువ్వు మా కేటీఆర్ గారి గురించి మాట్లాడిస్తాయా? తెలంగాణ ఉద్యమంలో ఒక కేసు ఉంది, దాని మీద తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినవా? తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసినవా? తెలంగాణ కోసం వినడం ఏమన్నా పదవి త్యాగాలు చేసామని పనిచేసినవా? ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పులు మోస్తూ, చంద్రబాబు నాయుడు భజన చేస్తూ బతికిన నువ్వు, ఊసర వెళ్ళి పార్టీలు రంగులు మార్చినట్టు నువ్వు పార్టీలు మార్చుకుంటూ బతికినటువంటి నువ్వు, వాళ్ళ మా కేటీఆర్ గారిని అనే అర్హత స్థాయి నీకుందా? ఇట్లనే నువ్వు పిచ్చి పిచ్చే మాట్లాడితే బిడ్డ రేవంత్ బట్టలు కూడా తీసుకొట్టే రోజులు వస్తాయి తెలంగాణ. గుర్తుపెట్టుకో, నా కొడక నువ్వు ఎన్నడూ కూడా తెలంగాణ కోసం పనిచేయలేదు. నువ్వు హైదరాబాద్ చుట్టుపక్కల చంద్రబాబు నాయుడు బినామీలతో కలిసి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నావు నా కొడక. కాబట్టి నీకు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత ఉందా? కాబట్టి ఇలాంటి దొంగలు, ఇలాంటి డ్రామా బాజీలు వచ్చిన తెలంగాణను, తెచ్చుకున్న తెలంగాణను, పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని, అది రేవంత్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఇంకొకరు కానీ తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా హుజురాబాద్ ప్రజానికం అర్థం చేసుకోవాలి.